45 సంవత్సరాల తర్వాత వారు చదువుకున్న పాఠశాలలో ఒకచోట కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను ఆత్మీయంగా పలకరించుకుని ఆనందోత్సవాల మధ్య పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1978-80 సంవత్సరంలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించుకున్నారు. పాఠశాలలో కలిసి చదువుకున్న విద్యార్థులు 45 సంవత్సరాల తర్వాత ఆదివారం ఒకచోట కలుసుకున్నారు. ఇన్ని సంవత్సరాల తర్వాత నాటి స్నేహితులను కలుసుకోవడంతో వారి ఆనందానికి అవధులు లేవు. విద్యా బుద్ధులు నేర్పిన గురువులను, నాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలుకరించుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఒకే చోట చేరడంతో సందడి నిలకొని ముఖాల్లో వెలుగులు నిండాయి. ఈ కార్యక్రమంలో మట్ట శ్రీనివాసరెడ్డి, పాతూరి రామచంద్రారెడ్డి, గూడ బాలరాజురెడ్డి, కుబేరస్వామి, కరెడ్ల తిరుమలరెడ్డి, గున్నాల ఎల్లగౌడ్ సిఐ, గూడ మహేందర్ రెడ్డి, పుష్పలత, రమణ, శైలజ, ప్రభాకర్, శారద, వనజ, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఆత్మీయ సమ్మేళనము పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని చేసుకొని 45 సంవత్సరాల మా కోరికను ఇలా నెరవేర్చుకొని ఈరోజు 1978-1978 నుండి 1979 మాకు ఈరోజు వచ్చి వారి ఆశీస్సులు మాకు ఇవ్వడము మేము చాలా ఆనందంగా భావిస్తూ మీరు అతి తొందరగానే మళ్ళీ మేమంతా ఒకసారి కలిసి మేమందరము మా యొక్క క్షేమ సమాచారాలు తెలుసుకోవడానికి ఎవ్రీ ఇయర్ కానీ మేము అనుకున్న సమయానికి మేమంతా అందుబాటులో ఉంటామని మేము అందరం అనుకొని ఈ యొక్క ఆనందోత్సవాల నడుమ ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాము. 1977 నుంచి 1980 వరకు ముస్తాబాద్ స్కూల్లో చదువుకున్నాం. పూర్వ విద్యార్థులందరూ కలిసి విద్యార్థులు పంచుకుంటుంది, వారికి కూడా మేము సన్మానం చేయడం జరిగింది. ఇదే విధంగా నేను మా యొక్క సాధన ప్రయాసాలను కూడా ప్రతి సంవత్సరం ప్రతిరోజు తెలుసుకోవడానికి ఇది ఆశిస్తూ